వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు వస్తుంది. దీనిని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడతాయి. అలాంటి పర్వదినాలలో వసంత పంచమి ఒకటి. ఇది ఋతు సంబంధమైన పర్వం. వసంత ఋతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో చెప్పబడింది. వసంత పంచమి నాడు విష్ణుమూర్తిని పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. వసంత పంచమి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసి మామిడి తోరణాలతో గుమ్మాలను అలంకరించాలి. వసంత పంచమి రోజు సరస్వతీదేవితో పాటుగా లక్ష్మీదేవిని పూజించాలని హేమాద్రి తెలిపారు. వసంత పంచమి రోజు పుస్తకం, పెన్నులతో పాటుగా పూజగదిలో మజ్జిగ చిలకరించే కవ్వం మరియు పప్పుగుత్తి, ఒక రాగి చెంబును తీసుకోవాలి. ముందుగా రాగి చెంబుకు గంధమద్ది, కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే కవ్వానికి, పప్పుగుత్తికి కూడా బొట్లు పెట్టి రాగి చెంబులో వేసి దానిలో కొంచెం నీరు పోసి దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఇలా వేసిన రాగి చెంబును పూజగదిలో ఈశాన్యంలో ఉంచాలి. ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షించబడాలంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా కవ్వం, పప్పుగుత్తి, రాగి చెంబు ఉండాలి. రాహుకాలంలో అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మడొప్పలలో దీపారాధన చేస్తే అన్ని దోషాలు తొలగి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. శ్రీ పంచమి రోజు సాయంత్రం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తెల్లటి పూలను గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. మట్టి ప్రమదల్లో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు వీలైనంత వరకు ఈ చెప్పిన ప్రకారంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందుకుంటారని ఆశిస్తున్నాము.